వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మనం స్పైసీ కిచెన్లో ఆనంద్ నగర్ కాలనీలో ఉంటున్న విజయ గారి ఇంటికి వచ్చేసాము. సో విజయ గారు ఈరోజు మనకి చాలా చాలా స్పెషల్స్ చూపించబోతున్నారు. సో ఆ స్పెషల్ వంటకం ఏదో అడిగి తెలుసుకుందాం. హాయ్ విజయ గారు, బాగున్నారా? సో ఈరోజు మాకు ఏంటి స్పెషల్ చూపిస్తారు? పచ్చిరేలు గోంగూర. పచ్చిరేలు గోంగూర, అబ్బా అసలు ఈ మాట వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పచ్చిరొయ్యలు గోంగూరకు కావాల్సిన పదార్థాలు గోంగూర, పచ్చిరొయ్యలు, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, కారం, పసుపు, నూనె. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా. సో మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? గోంగూర వేసుకోవాలి. ఓకే, ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మమ్మీ వాళ్ళ ఇంట్లో. మదర్ దగ్గర నేర్చుకున్నారు. ఫస్ట్ మీరు ఏ వంట నేర్చుకున్నారు? సాంబార్. సాంబార్, యాక్చువల్గా అలాంటివన్నీ లాస్ట్లో నేర్చుకుంటాం. నాకు సాంబార్ ఫేవరెట్. ఓహో, అది గోంగూర ఎంత అంటే ఎన్ని కట్టలు తీసుకున్నారు? హాఫ్ కిలో రొయ్యలకి 5-6 కట్టలు తీసుకుంటే సరిపోతుంది. పులుపు ఏమి ఎక్కువ అవ్వడం అదేముండదు, సరిపోతుంది. మనకి పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొక 1 కట్ట. ఓకే ఓకే, మన ఇష్టం బట్టి. ఓకే, మరి విజయ గారు మీరు చెప్పండి, హాబీస్ ఏంటి, ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? దీని మీద లిడ్ పెట్టాలా? పెట్టాం. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిర్చి ఎక్కువ బాగుంటుంది. ఓకే, ఎడితిరిగి పులుపు ఉంటుంది కాబట్టి అంత కారం అనిపించదు మనకి. ఓకే, కొంచెం ఎక్కువ పసుపు. పసుపు ఓహో, అన్ని కలిపి పెట్టేసుకోవచ్చు చక్కగా. ఓకే, అవన్నీ బాయిల్ అయ్యేటప్పటికి. ఓకే ఓకే, లిడ్ పెట్టేద్దాం ఇలాపు. ఓకే, సో మరి మీరు ఖాళీ సమయం హైలో పెట్టాలి. ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? రీడింగ్ బుక్స్, ఇంకా పెయింటింగ్ వేస్తాను. ఓకే, పెయింటింగ్స్ వేస్తుంటారా శారీ మీద? ఓకే, ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏమైనా నేర్చుకున్నారా? లేదు, కొంచెం టచ్ ఉంది. ఓకే, మీ శారీస్ మీద మీరు పెయింటింగ్స్ చేసుకుంటుంటారా? ఓకే, ఇదేమైనా నేర్చుకున్నారా లేకపోతే ఓన్గా ఇంట్లో? ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. ఫ్రెండ్ దగ్గర బాగా ఇంట్రెస్ట్ అవన్నీ. ఓకే, మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డిజైనర్. డిజైనర్. ఓకే ఫైన్, మరి పిల్లలు ఉన్నారా? ఒక బాబా. బాబా పేరు? వరుణ్ కౌశిక్. వరుణ్ కౌశిక్, ఓకే. సో బాబు ఏం చదువుతున్నాడు? యూకేజీ చదువుతున్నాడు. ఓకే, మరి మీ నేటివ్ ఎక్కడ? మా నేటివ్. వైజాగ్. వైజాగ్. ఓకే, ఇక్కడ ఏంటి హస్బెండ్ జాబ్ పర్పస్? వైజాగ్ అంటే ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ కదా. సో మరి కొంచెం హైదరాబాద్ అంటే ఎక్కువగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ పరంగా, జాబ్ పరంగా ఇక్కడ వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. సో మరి అక్కడికి ఇక్కడికి మీకు బాగా డిఫరెన్స్ అది తెలుస్తుంది. నేను కూడా అలా వైజాగ్ నుంచి ఇక్కడ రావడం బట్టి నాకు అది తెలుస్తుంది. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆ డిఫరెన్స్? అది ఇక్కడ పుట్టి పెరగడం వల్ల ఎన్విరాన్మెంట్ అక్కడే బాగుంటుంది. జస్ట్ మనం ఇక్కడికి వచ్చి 4-5 ఇయర్స్ అయ్యింది. ఓహో ఓకే, మేము వచ్చి. ఓకే, బాగుంది ఇక్కడ, బాగుంది ఇక్కడికన్నా అక్కడే. ఓకే, సో చక్కగా మనసు బాగోపోయినా లేకపోతే ఏమైనా మంచి ఫీలింగ్ వచ్చినా వెంటనే బీచ్ లోకి వెళ్ళి కూర్చుంటాం. మెయిన్ అడ్వాంటేజ్ అది. ఇక్కడ హుస్సేన్ సాగర్కి వెళ్ళి కూర్చోవాలి. ఓకే ఫైన్, మరి ఇంకేం సంగతులు చెప్పండి. మీ బాబుతో మీరు బాగా ఎలాంటి అటాచ్మెంట్? బాగా అటాచ్ లేకపోతే ఇంకా అసలు ఉంటుంది. స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఫుల్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా. ఓకే, అసలే హౌస్ వైఫ్ అన్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఉంటే ఇంకా బాగా టైం పాస్ అయిపోతారు. ఓకే, మరి ఇది ఒకసారి చూద్దామా. సో ఓకే, ఇందులో వాటర్ వేసారు ప్లస్ ఆకుకూరలోంచి ఇంకొంచెం వాటర్ పైకి వస్తుంది కదా. ఓకే, ఈ లోపల కొంచెం రొయ్యల్ని ఫ్రై చేసుకుందాం. ఈ బాండి పెట్టుకుందామా?
ఓకే, మరి ఇందులో ఫస్ట్ కారం వేసుకుందామా? మనం పచ్చిమిర్చి వేసాం కదా, అవునవును, దాన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకో టీ స్పూన్స్. ఇందులో ఆయిల్ వేసుకుందామా? జస్ట్ షాలో ఫ్రై చేయాలా? జస్ట్ కొంచెం ఫ్రై చేయాలి. సో రొయ్యల్లో వాటర్ అది ఉన్నా కూడా ఇంకిపోతుంది అన్నమాట. సో మరి మీరు చెప్పండి, మీ హస్బెండ్ ఇలా వెబ్ డిజైనింగ్ అంటున్నారు, కొంచెం ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తారు, సో బాగా మిస్ అవుతూ ఉంటారా? సాటర్డే సండే ఇంట్లో ఉంటారు. ఓకే ఓకే. సో మరి ఎక్కువ ఇలా హాలిడేస్ అవి దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు మన హైదరాబాద్ సిటీలో? ఇంకా హస్బెండే తీసుకెళ్తారు, రిలేటివ్స్ వెళ్ళలేదు, ఫ్రెండ్స్. ఆహా, ఇక్కడ ఉన్నారా మీ రిలేషన్స్? ఉన్నారా ఇక్కడ? ఓకే. ఒకవేళ ఎక్కడైనా విజిటింగ్ వెళ్ళాలి అనుకుంటే ఏ ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు ఎక్కువగా? ఎక్కువ గోల్కొండ అంటాం. గోల్ చాలా లాంగ్ కదా, నడవాలంటే కూడా కష్టం బాబుని పట్టుకొని, కానీ చూడదగ్గ ప్లేస్, మంచి హిస్టారికల్ ప్లేస్. చిలుకూరు. ఓకే, చిలుకూరు బాలాజీ టెంపుల్. ఓకే ఓకే, వేసుకుందామా? వెంటనే కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రై అయ్యేటప్పుడు నీటి వాసన అనేది వస్తుంది కదా, అవునవును, అది రాకుండా ఉండడానికి కొంచెం పసుపు వేస్తాను. పసుపు, అవునవును, అది స్మెల్ బయటికి అవుట్ అవుతుంది కాదు. ఓకే, కంపల్సరీ నాన్ వెజ్ కర్రీస్లో పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. అది కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. అవునవును. ఓకే, సో మరి ఇంకా చెప్పండి, మీరు వైజాగ్లో ఉంటున్నారన్నారు కదా, సో మరి మీ స్టడీస్ ఏంటి? నాది అక్కడ వైజాగ్లోనే ఎంకామ్ ఫినిష్ చేస్తాను. ఎంకామ్ ఫినిష్ చేశారు. ఓకే, మరి మీ హస్బెండ్ ఏం చదువుతున్నారు? తను డిగ్రీ కంప్లీట్. ఓకే, సో మ్యారేజ్ కాకముందు ఏమైనా బాగా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అరకు వెళ్ళాము. అరకు? అరకు ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, అప్పుడు కాలేజ్ అప్పుడు వెళ్ళాము. ఓకే, కొంచెం ఇది అవుతుంది చూద్దాము. ఓకే, మరి ఇది అవ్వటానికి టైం పడుతుందండి? ఇంకొక 1 మినిట్ పడుతుంది. ప్రాన్స్ బాగా ఫ్రై అవ్వాలి కదండి. ఫ్రై అయ్యేలోపు స్పైసీ కిచెన్లో లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్.